హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయారామ కిచెన్. ఈరోజు మన వీడియోలో పాకం గెనసగడ్డల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సీజన్లో మనకి ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. వీటిని చిలకడ దుంపలని కూడా అంటారు. వీటిని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చండి. ఇవి అరుగుదలకి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న గెనసగడ్డలు 3/4 కేజీ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి బాగా రుద్దుతూ వీటిని వాష్ చేసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటికున్న సైజ్ని తీసేసి మీడియం సైజులో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలాగని పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి అడుగంటుకుంటాయి, అలాగని పెద్దవి కట్ చేసుకుంటే మనకి కుక్ అవ్వడం లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలో వేసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇలా కుక్కర్లో వేసుకుని అన్నీ కూడా బాగా సమానంగా సర్దుకోవాలి. తర్వాత కుక్కర్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కుక్కర్లో ఉన్న స్టీమ్ బయటికి పోకుండా ఉంటుంది. అలాగే పైన ఉన్న ఆవిరి వాటరు మనకి కిందికి దిగి మనకి గెనసగడ్డలు త్వరగా ఉడికిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటతో తిప్పుకుంటూ అడుగు అంటుకోకుండా చూసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఈ గెనసగడ్డలకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను 100 గ్రాముల వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇవి మనకి ఆల్రెడీ స్వీట్గా ఉంటాయండి, కాబట్టి మనకి 100 గ్రాములు అయితే సరిపోతుంది. మూత పెట్టేసి 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి ఇలా పైకి ఎగరేసుకోండి. మనకి బెల్లం చూడండి కరిగిపోయింది. ఈ గెనసగడ్డలు అన్నీ కూడా మనకి పాకంలో బాగా ఉడికి మనకి మంచి టేస్ట్ వస్తాయండి. ఇంకో 5 నిమిషాలు ఉడికించామంటే మనకి పాకం గట్టిపడిపోతుంది, అలాగే గెనసగడ్డలు కూడా మనకి చాలా బాగా కుక్ అయిపోతాయి. మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరో 5 నిమిషాలు వీటిని కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి సాఫ్ట్గా ఎలా కుక్ అయిపోయాయో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాకం గెనసగడ్డల్ని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి పైన ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.